నమస్తే ఫ్రెండ్స్, జై హింద్. నేను గొప్ప నాగేశ్వరరావు. ప్రతిరోజు నేను ఒక మంచి వీడియోలు పెడతాను, మీకు మాట ఇచ్చాను. అదే రకంగా మన పనికొచ్చేది, మన ఆరోగ్యం పనికొచ్చేది, డబ్బు సంపాదించేది, రకరకాల మనుషులని నేను మాట్లాడి ఆ వీడియోలు మీ వరకు తీసుకొస్తున్నాను. ఈరోజు అనుకోకుండా చంద్రమౌళి గారిని కలవడం జరిగింది. వారు వాటర్ బిజినెస్ చేస్తున్నారు. వాటర్ బిజినెస్ ఏంటండి, ఆశ్చర్యపోకండి, కానీ మనకు ఆరోగ్యం ఇచ్చే వాటర్. నేను టెస్ట్ చేశాను, నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది, ఆనందంగా ఉంది. నేను కూడా బెనిఫిట్ అయ్యాను. అసలు ఏంటి అందరు చెప్పడం కోసం చంద్రమౌళి గారు ఇక్కడ వచ్చారు. లెట్స్ ఇన్వైట్ చంద్రమౌళి గారు. చంద్రమౌళి గారు నమస్తే. నమస్తే సార్. చెప్పండి, ఏంటండి వాటర్, ఏంటి దాని సంగతి చెప్పండి ఒకసారి. సార్, వాటర్ అనగానే మనం మంచినీరు తాగుతున్నామా లేకపోతే ఎట్లాంటి అంటే ఆరోగ్యకరమైన వాటర్ తాగుతున్నామా లేదా అని చూసినట్టయితే మన బాడీలో 70% వాటర్ ఉంటాయి, 30% ఆర్గాన్స్ ఉంటాయి. ఆ 70% అనేది వాటర్ అనేది మనం మంచినీళ్ళు తాగాలి. ఆరోగ్యకరమైన వాటరా లేదా మనకు బాడీకి ఉపయోగం కాని వాటర్ అని చూసినట్టయితే మనం వాటర్ అనగానే మనం 3 ప్రాపర్టీస్ ఉన్నట్టు వాటర్ తాగాలి మనం. ఆ 3 ప్రాపర్టీస్ ఉన్న వాటర్ ఏంటి అంటే మనకు యాంటీ ఆక్సిడేషన్, ఆల్కలైన్, తర్వాత మైక్రో క్లస్టరింగ్ ఉన్నటువంటి వాటర్ మనం తీసుకోవాలి. మనం తాగే వాటర్లో ఇట్లాంటి ప్రాపర్టీస్ ఉన్నాయా లేవో మనం చూసి మరి తాగే వాటర్లో ఇలాంటి ఏం లేవంటారా? మేము కెన్లీ కొంటున్నాము, బిస్లరీ కొంటున్నాము, మనం మున్సిపల్ పబ్లిక్ వాటర్ తాగుతున్నాము, అవన్నీ లేవంటారా? తీసుకున్నటువంటి రెగ్యులర్ వాటర్ యొక్క సైజ్ ఎట్లా ఉంటుంది అంటే 15-20 మాలిక్యులర్ ఉంటాయి. సైజ్ పెద్దగా ఉంటుంది, మందం ఉంటుంది. తాగిన తర్వాత మన మెదడుకు ఆక్సిజన్ అందించడంలో లేట్ పడుతుంది. దానికి అంటే మన మెదడుకు ఎప్పుడైతే ఆక్సిజన్ అందదో చాలా రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు మనకు ఉంటాయి. మనం అంటే రెగ్యులర్ వాటర్ కంటే మనం ఈ కెంగన్ వాటర్ ఏదైతే ఉంటుందో ఆ వాటర్లో ఈ వాటర్ యొక్క సైజ్, క్లస్టర్ సైజ్ 5-6 ఉంటుంది. తాగానే మనం బాడీలోకి అబ్జర్వ్ అనేది ఎక్కువ ఉంటుంది అన్నట్టు. అబ్జర్వ్ అంటే మనం తిన్నది డైజెషన్ అనేది కావడానికి చాలా ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది అన్నట్టు. ఓకే, అంటే వాటర్ వల్ల లాభాలు ఏంటి అంటే ఏమైనా జబ్బులు తగ్గుతాయా? లేకుంటే వాటర్ ఏందండి, మేము మా తాత తాగాడు, మా నాన్న తాగాడు, మేము కూడా తాగుతున్నాము. వాటర్ ఇవేందుకు తాగాలి? మీతో కంపెనీ పేరు చెప్పారు, అవేం తాగాలి, ఎందుకు తాగాలి? 40 ఇయర్స్ క్రితం మనం అంటే పొల్యూషన్ వాతావరణంలో ఉన్నాం. ఇప్పుడు కంప్లీట్ గా మనం డెడ్ ఆపోజిట్ లో ఉన్నాం. కాబట్టి మనం తాగేటువంటి వాటర్ 70% అనేది మంచినీరు ఉండాలి. మరి ఆ వాటర్ మంచినీరు కాదా అంటే ఇందాక చెప్పినట్టు మైక్రో క్లస్టరింగ్ అంటే సెకండ్ ప్రియారిటీ వచ్చేసి మనం పిహెచ్ లెవెల్ 7 న్యూట్రల్ అనేది 7. ఆ 7 పిహెచ్ కంటే ఎబో తాగాలి మనం. అంటే మన బ్లడ్ పిహెచ్ ఎంత 7.4 ఉంటుంది, ఆ 7.4 కంటే ఎక్కువ పిహెచ్ ఉన్నటువంటి వాటర్ ఏదైతే ఉంటుందో మనం ఈ అట్లాంటి వాటర్ మనం తీసుకుంటేనే మన బాడీ మనకు ఆల్కలైన్ నేచర్ లో ఉంటుంది అన్నట్టు. మనం ఎప్పుడైనా కూడా ఆల్కలైన్ నేచర్ ఉన్నటువంటి ఫ్రూట్స్ కానీ లేకపోతే వెజిటబుల్ కానీ తీసుకున్నట్టయితే మన బాడీ ఎప్పటికీ న్యూట్రల్ గా ఉంటుంది. మనం బయట తాగేటువంటి వాటర్ ఏదైతే మనం మున్సిపల్ వాటర్ ఈ లేదంటే కిన్లీ వాటర్ ఇవన్నీ కూడా మనకు 7 బిలో ఉంటాయి. ఇవన్న ఎసిడిక్ ఉన్నాం కదా, ఆరోగ్యంగా ఉన్నాం కదా, అందరం అద్భుతంగా ఉన్నాం. మున్సిపల్ వాటర్ తాగితే మేము హ్యాపీగా ఉన్నాం కదా, ఈ వాటర్ ఎందుకు తాగాలి విషయం మనం చెప్పుకోవాలి. మనం వాటర్ అనగానే ఇప్పుడు మనం యాపిల్ కోసిన తర్వాత కొద్దిసేపటికి రస్టింగ్ వస్తుంది, అంటే ఆక్సిడేషన్ కు గురైతా ఉంటది. కానీ మనం అన్నం కూడా కొద్దిసేపటి తర్వాత మనం కుళ్ళిపోయే ప్రాసెస్ స్టార్ట్ అవుతా ఉంటది. ఏది మనకు స్మెల్ రావడం ఇట్లా జరుగుతుంది. కానీ వాటర్ కూడా మనం కుళ్ళిపోతా ఉంటది. ఎట్లా అంటే మనం వాటర్ కుళ్ళిపోయిన నీళ్ళు తాగితే అక్కడ ఏమవుతుంది అంటే బయట ఉన్నటువంటి మనకు చాలా రకమైన విషవాయువులు గాలిలో కలిసి ఉంటాయి. కాబట్టి వాటర్ కుళ్ళిపోతా ఉంటది. ఆ కుళ్ళిపోయిన వాటర్ మనం తీసుకున్నట్టయితే మన బాడీలో ఉన్నటువంటి ఆర్గాన్స్ అన్ని కూడా మనకు కుళ్ళిపోవడానికి ఛాన్సెస్ కావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. అన్హెల్దీగా మనం గురి కాక తప్పదు. ఏమైతుంది, ఏం జరుగుతుంది, ఆరోగ్యానికి ఏమైనా బెనిఫిట్ అంటారా? ఏమండి, ఏంది దాని గురించి, ఏంది కొద్దిగా దాని బెనిఫిట్ చెప్పండి. అవసరమైతే మేమందరికీ చెప్తాము, మీరు ఏదో ఉన్నదొడ్డుగా మాకు చెప్పండి కొద్దిగా. సరే, ఇక్కడ 3 ప్రాపర్టీస్లో లాస్ట్ ఏంటంటే ఆల్కలైన్ నేచర్ ఉన్నటువంటి వాటర్ తీసుకోవాలని చాలా మంది డాక్టర్ ప్రిఫర్ చేశారు. ఎందుకంటే కరోనా వైరస్ యొక్క పిహెచ్ 6.5 ఉంటుంది, కానీ మన వాటర్ యొక్క పిహెచ్ ఎంత ఉంటాయంటే బ్లడ్ పిహెచ్ కంటే ఎక్కువ, అంటే 8.5, 9, 9.5 పిహెచ్. ఇది మనకు దాదాపు ఈ 3 రకాల పిహెచ్ మనం తీసుకోవడం వల్ల మన బాడీ మనం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు బాడీ అంతా ఎసిడిక్, మనం తీసుకునేటువంటి వాటర్ ఎసిడిక్ ఉన్నటువంటి ఫుడ్స్ తీసుకుంటాం, తర్వాత పొల్యూషన్లో ఉంటాం, వాటర్ కూడా కంటామినేటెడ్ వాటర్ తాగుతాం. కాబట్టి మన బాడీ కంప్లీట్గా ఎసిడిక్ నేచర్ లెక్క వెళ్ళిపోతుంది. ఎసిడిక్ వాటర్ తాగినా మన తాగేటువంటి వాటర్లో ఆక్సిజన్ లేకపోయినా, అంటే ఆక్సిజన్ ఉండేంత లేకపోయినా కూడా మన సెల్ అనేది క్యాన్సర్ టిష్యూస్గా మారడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఆల్కలైన్ నేచర్ ఉన్నటువంటి ఫ్రూట్స్ కానీ లేదంటే వెజిటబుల్ కానీ తీసుకోవాలి. అవి ఎప్పుడు చెట్టు నుంచి తోట నుంచి తెప్పినటువంటి 4 అవర్స్ లోపు మాత్రమే తీసుకోవాలి. అట్లయితేనే దాని నుంచి అందాల్సినటువంటి ప్లెంటీ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్ మన బాడీకి అంతాయి. కాబట్టి అవి ఛాన్స్ తినే ఛాన్స్ లేదు. కాబట్టి మన ఈ కెంగన్ వాటర్లో మనకు ఒక అంటే 7 టైప్స్ వాటర్ అనేది మనకు రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. ఇది మీరు చెప్తుంది, ఇది మన శాస్త్రీయంగా నిరూపించబడిందా,
సైంటిఫిక్గా దీనికి ఏమైనా ప్రూఫ్స్ ఉన్నాయా, ఏమైనా డాక్టర్లు ఏమైనా దీని బాగుందని చెప్పారా, మీ దగ్గర దీని గురించి ఏమైనా మాట్లాడగలరా సార్? 48 ఇయర్స్ క్రితం నుంచి అంటే వరల్డ్ లెవెల్లో 40 ఇయర్స్ అవుతుంది మనకు, అంటే ప్రపంచంలో 23 కంట్రీస్లో ఉంది. మన ఇండియాకు 2016లో దీనికి ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. ఇప్పటికీ దీనికి 6,500 మంది డాక్టర్స్ ఎండార్ చేసినటువంటి మనకు అంటే సర్టిఫికేషన్స్ కానీ, గోల్డ్ సీల్ అవార్డ్స్ కానీ, లేకపోతే మెడికల్ గ్రేడ్ సర్టిఫికేషన్స్ కానీ, 13485 అనేది ఒకటి మనకు ఎవరైతే మెడికల్ ఎక్విప్మెంట్స్ ఉంటాయో వాటికి మాత్రమే ఉంటుంది, కానీ మన డివైస్కు, మెడికల్ డివైజర్కు ఇది రీస్ట్రక్చర్డ్ జపాన్ టెక్నాలజీతో వచ్చింది కాబట్టి కంప్లీట్గా దీనికి అథెంటికేషన్ అన్నీ ఉన్నాయి, ఇబ్బంది ఏం లేదు సార్. ఈ వాటర్ తాగడం వల్ల చాలామంది మాకు అంటే ఆరోగ్యంగా ఉన్నాం, మాకు ఈ అంటే ఈ జబ్బు తగ్గింది ఇట్లాంటివన్నీ కూడా మనం చెప్పడం జరిగింది. హాస్పిటల్లో కానీ ఏమైనా కానీ మీరు అలాంటివి పెట్టారా ఇంతవరకు? మన హైదరాబాద్ చూసుకున్నట్టయితే గాంధీ హాస్పిటల్లో మా సీనియర్స్ అందరు కూడా అంటే అల్యూమినియం డాక్టర్స్ అందరు కూడా అక్కడ పెట్టడం జరిగింది. పొలిటీషియన్స్, సెలబ్రిటీస్ చాలా మంది దగ్గర ఉంది ఈ వాటర్ అనేది, ఎందుకంటే మనం ఈ వాటర్ మీద చాలా అవేర్నెస్ వచ్చింది. వాటర్ని వచ్చిన తర్వాత కంప్లీట్గా ఈ సెలబ్రిటీస్ కానీ, సినిమా వాళ్ళు, సినీ ఇండస్ట్రీస్ కానీ చాలా మంది ఎక్కువ మంది తీసుకోవడం వాడుతున్నారు. డాక్టర్స్ కూడా వాడుతున్నారు కానీ ఎక్కువ ఎక్కడ బయట చెప్పరు, ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది అంటే వాళ్ళకు పేషెంట్స్ రావాలనే ఉద్దేశంతో ఉంటుంది కాబట్టి చాలా మంది సెలబ్రిటీస్ అందరూ వాడుతున్నారు. వాటర్ కొనాలంటే మనం ఏదైనా మెషిన్ ఉంటుందా, అది ఎంత ఉంటుంది, కాస్ట్ ఎవరిని సంప్రదించాలి, దాని నంబర్ ఏమైనా ఉందా, మీరు వచ్చినాక ఏమైనా సైంటిఫిక్ గా ప్రూఫ్స్ ఏమైనా ఇవ్వగలరా? తీసుకోవాలంటే దీనికి సంబంధించినటువంటి మెడికల్ గ్రేడ్ డివైస్ అనేది అయోనైజర్ సార్ ఇది. ఈ అయోనైజర్ తీసుకోవాలంటే మేము వాళ్ళ ఇంటికి వెళ్ళి మనం కంప్లీట్గా వాళ్ళ వాటర్ను టెస్ట్ చేయడం కానీ, దాని మీద కొంత వాటర్ అవేర్నెస్ వాళ్ళకి ఇవ్వడము, దాని ద్వారా ఏంటంటే కంప్లీట్గా ఒక 20 to 20 minutes మనకు టైం ఇవ్వగలిగితే కంప్లీట్గా వాళ్ళ వాటర్ టెస్ట్ చేసి వాళ్ళ వాటర్లో ఎట్లాంటి టీడీఎస్ లెవెల్స్ ఉన్నాయి, ఎంత పిహెచ్ ఉన్నాయి, ఇవన్నీ కూడా మనం చెప్పడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది సార్. కాబట్టి దానికి ఇన్ఫర్మేషన్ ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇండిపెండెంట్ ఒక పని చేద్దామండి చిన్నదిగా, అంటే మిమ్మల్ని సంప్రదించాలంటే ఏ నంబర్ కాల్ చేయాలి, మీరు వచ్చి వాళ్ళకి చెప్పడానికి ఫీజు ఏం తీసుకోరు కదా ఎక్స్ప్లెయిన్ చేయడానికి, చెప్పండి కొద్దిగా సార్. నా పేరు చంద్రమౌళి వేముల, నా నంబరు 9550839522. మీరు ఎక్కడ ఉన్నా కూడా నేను వచ్చి మీకు ఫ్రీగా డెమోన్స్ట్రేషన్ ఇస్తాను సార్. ఓకే ఓకే, ఇది లాంగ్ వీడియో ఇది బాగుండదు కాబట్టి. చంద్రమౌళి గారు నా మా ఇంటికి కూడా వచ్చి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశారండి, మేము చాలా ఈజీగా కన్విన్స్ అయిపోయాము, ఎందుకంటే అద్భుతంగా చెప్పారు, మేము కూడా కొన్నాము కాబట్టి. దీంతో కూడా ఇన్కమ్ సంపాదించేది కూడా ఉంటుందట, ఐఎమ్ నాట్ ఇంట్రెస్ట్ ఇన్ దట్, నా హెల్త్ నాకు ఇంపార్టెంట్ కాబట్టి నేను కొన్నాను, అందుకని నేను ప్రశ్న అడిగాను, నేను బాగుపడ్డాను, నేను లాభపడ్డాను కాబట్టి. వీలుంటే మీరు కూడా ఫోన్ చేయండి, కింద నంబర్ స్క్రోలింగ్ అవుతుంది కదా, ఫోన్ చేయండి, వారు వచ్చి మీకు మాట్లాడతారు, అదేంటో సైంటిఫిక్గా మీకు కరెక్ట్ ఉంటే తీసుకోండి. దీంతో ఆదాయం సంపాదించుకునే అవకాశం ఉందని చెప్పారు, అది ఇంపార్టెంట్ కాదు, ఆరోగ్యం ఇంపార్టెంట్, ఆదాయం సంపాదించుకుంటే దాన్ని కూడా మీకు మార్గం చెప్తాడు. కానీ ఐ విష్ ఆల్ ది బెస్ట్, మంచి వాటర్ తాగండి, మంచి ఆరోగ్యంగా ఉండండి, ఆనందంగా ఉండండి, ఐశ్వర్యం సంపాదించండి. చంద్రమౌళి గారు థ్యాంక్ యూ వెరీ మచ్, ఫోన్ చేస్తే మీట్గా అటెండ్ కండి చంద్రమౌళి గారు, థ్యాంక్ యూ.